గదివిడి గ్రంథాలయ శాఖలో చదవడం మాకిష్టం అనే కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల గోదావరి హైస్కూల్ విద్యార్థులు ప్రతి ఆదివారం వచ్చి కథలు గేయలు దేశ నాయకుల జీవిత చరిత్రలు చదువుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు గుప్తా పాల్గొన్నారు. మన ఇంటి దగ్గర చదువుకున్న కంట లైబ్రరీకి వస్తే చాలా రకాల బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ అన్నీ కూడా మనం కొనుక్కొని చదువుకోవాలంటే చాలా కష్టం కదా. మనకి ఏ బుక్ కావాలంటే ఆ బుక్ ఇక్కడికి వస్తే ఇస్తారు. ఇప్పుడు అంటే కరోనా అనుకోండి, మామూలుగా అయితే 4:30 స్కూల్ వచ్చేస్తారు. మన లైబ్రరీ 6 గంటల వరకు ఉంటుంది కాబట్టి అలాగే స్కూల్ నుంచి వచ్చి ఒక అరగంట పావుగంట మీకు ఎంత అవకాశం ఉంటుందో గంట ఉంటే ఈ బుక్స్ కానీ పేపర్లు కానీ మ్యాగజైన్స్ కానీ జనరల్ నాలెడ్జ్ బుక్స్ పుస్తకం కొనుక్కోమని చెప్పారు. అప్పుడు ఆనాడు మనం బట్టలు ఎలాంటి వేసుకున్నా పర్లేదు, కానీ బుక్స్ బట్టలు చాలా మంచి ఎన్నో రకాలైన గ్రంథాలు మన గ్రంథాలయంలో ఉంటాయి. ఇవన్నీ మనం కొనుక్కొని చదువుకోవాలంటే చాలా కష్టం కాబట్టి మీరు గ్రంథాలయాన్ని ఉపయోగించి ప్రతిరోజు ఒక పావుగంట అరగంట మేస్త తీసుకొని కూడా వచ్చి ఈ లైబ్రరీకి వచ్చి బుక్స్ అవి చదువుకొని మీ నాలెడ్జ్ని అభివృద్ధి చేసుకొని ఉండాలని నా యొక్క కోరిక. మరి ప్రతిరోజు కూడా మీరు వస్తారని ఈ సభాముఖంగా మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా బాగా వచ్చి భావి భారత పౌరులు కాబట్టి అన్నీ నేర్చుకొని మన చిన్నప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే. సైంటిస్ట్ అయ్యారనుకోండి, మరి వాళ్ళు కూడా చిన్నప్పుడు మీలో చదువుకున్న వాళ్ళే కదా. కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని మంచి భవిష్యత్తు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి లైబ్రరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.